హరి ఓం సర్వేభ్యం నమో నమ ఈ మధ్య రోజు రోజుకి గరికపాటి గారి యొక్క విమర్శలు ఎక్కువైపోతూ ఉన్నాయండి అవి ఎంత ఎక్కువైపోతూ ఉన్నాయంటే ఇప్పుడు ఇంతకుముందు నెమ్మది నెమ్మదిగా కొంచెం మన శాస్త్రాల మీద ఇంకా మన ఆచారాల మీద కొన్ని విమర్శలు గుప్పించారు సరే అంతవరకు సరేలే ఆయన ఏదో ఒక అభ్యుదయవాదిలాగా ఫీల్ అవుతున్నారేమో అని అనుకున్నాను కానీ ఈ మధ్య ఏమైంది అంటే నెమ్మదిగా ఆ విమర్శలు ఒక హద్దు దాటి మన దేవుళ్ళ వరకు వచ్చేసాయి ఆయన ఆ విమర్శల్ని ఒక అభ్యుదయ వాదిలాగా ఒక గొప్ప వేదాంతిలాగా ఒక తత్వవేత్తలాగా ఆయన ఫీల్ అయిపోతూ ఎదుటి వాళ్ళకు కూడా ఆయన చెప్పేదే నిజము మన శాస్త్రాలు ఇవన్నీ కూడా అసత్యము అని అనిపించేలాగా ఆయన ఒక గొప్ప మహామేధావిలాగా మిగతా సాధువులు మిగతా పండితులు అందరూ కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టుగా ఆయన మాత్రమే ప్రజలను సరైన సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నట్టుగా ఇలా రకరకాల విమర్శలు చేస్తూ ఇప్పుడు నేరుగా కృష్ణుడి మీద రాముడి మీద మన దేవుళ్ళ మీదే పడ్డారు పడి ఏం చెప్తూ ఉన్నారంటే ఒక్కొక్క దేవాలయంలో ఆ దేవాలయం యొక్క ఆగమ శాస్త్రాలను అనుసరించి ఇంకా ఆయా దేవాలయాల దే యొక్క చరిత్రను ఆచారాలను అనుసరించి ఆ దేవాలయంలో ఆ పర్టికులర్ దేవుడికి కొన్ని రకాల సేవలు ఉంటాయి కొన్ని దేవాలయాల్లో శ్రీకృష్ణ భగవానుడికి వెన్నతో పూజ చేస్తారు ఆ వెన్నతో పూజ ఎలా చేస్తారంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క విగ్రహానికంతా కూడా వెన్న పూసేస్తారు పూసి తర్వాత పూజ పూర్తయిన తరువాత ఆ వెన్నను తీసి అందరికీ ప్రసాదంగా ఇస్తారు మనం సింహాచలంలో చూస్తూ ఉంటాము అక్కడ చందనం పూస్తారు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు అదేవిధంగా మనం శ్రీ హనుమంతుడి అయితే వడలతో మనం దండలు చేసి వేసి పూజలు నిర్వహించి ఆ వడని ప్రసాదంగా ఇస్తాం ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇటువంటి సేవలు అనేక రకాలైనటువంటి సేవలు ఉన్నాయి ఇలా ప్రతి దేవాలయంలో ప్రతి దేవుడికి కూడా రకరకాలైనటువంటి సేవలు ఉన్నాయి ఇప్పుడు మన గరికపాటి గారు ఒక హద్దు దాటి మరి ఆ సేవల మీద ఆయన టార్గెట్ చేసి ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు అదేమిటంటే దేవుడికి ఇష్టమైన ప్రసాదం అని తెగ పెడుతూ ఉంటారు నీకు చెప్పాడా దేవుడు నాకు ఆ ప్రసాదం ఇష్టమని ఈ ఓవరాక్షన్ కాకపోతే ఏంటి అని చెప్పేసి డివోషనల్ ట్రీ ఛానల్లో ఆయన యొక్క ప్రసంగాన్ని కట్ చేసి ఆయన చేసినటువంటి విమర్శలకు సరిపోయే విధంగా ఈ విధంగా టైటిల్ పెట్టి మరీ ప్రశ్నిస్తూ ఉన్నారు నిజానికి ఇటువంటి విమర్శలు చేయాల్సింది అటు క్రైస్తవులో లేదంటే ఇంకొక మతం వాళ్ళు చేయాలి కానీ మన గరికపాటి గారు ఒక కమ్యూనిస్టు ఆయన ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టు కాబట్టే ఇటువంటి విమర్శలన్నీ చేస్తూ ఉన్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆయన నేను ఒక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అని కూడా చెప్పుకున్నారు కాబట్టి అసలు ఆయన ఏమన్నారు అనే ఆడియో కూడా చిన్న క్లిప్ ప్లే చేసుకొని దీనికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రమాణాన్ని కూడా నేను మీకు వివరిస్తాను అవకాశం కూడా ఉంది

కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెళ్ళి ప్లే చేసుకోండి ఆయన చెప్పేది ఏమిటంటే ఇదే శాస్త్రాల్లో ఎక్కడుంది కృష్ణుడికి వెన్న ఇష్టమని లేదా రాముడికి వడపప్పు ఇష్టమని ఈ విధంగా ఎక్కడుందని ఆయన ప్రశ్నిస్తున్నారు నిజానికి మన యొక్క దేవాలయాలు దేవుళ్ళ యొక్క పూజా విధానాలు ఇవన్నీ కూడా పురాణాల్లో ఆయా దేవుళ్ళ యొక్క చరిత్రలను అనుసరించి మరియు కొంతమంది భక్తుల యొక్క అనుభవాల దృష్ట్యా కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి ఇంకొన్ని ఆయా దేవాలయాల్లో పారంపర్యంగా వస్తూ ఉన్నాయి నిజానికి దేవుడికి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారు భక్తులకే ఆయా దేవుళ్ళ యొక్క కథల్లో శ్రీకృష్ణుడు అయితే వెన్న తిన్నట్టుగా మనకి ఆధారం ఉంది దానికి ఆయన ఏం చెప్తారంటే వెన్న శ్రీకృష్ణుడు వెన్న తినడం అనేది ఒక అలిగొరి అంటే ఆయన వెన్న తినడంలో ఒక నిగూఢమైన ఉద్దేశం ఉంది మనం ఆ వెన్నతో శ్రీ శ్రీకృష్ణుడి పూజలు చేయకూడదు అది అర్థం చేసుకొని మనం ఆచరించాలి అంటారు సరే అలాగే అనుకుందాం మీరు ఆచరించండి వెన్న తినడంలో అంటే వేదాంతం ఉందంట ఆ వేదాంతాన్ని ఆచరించాలి సరే ఆచరిద్దాం దాంట్లో ఉంది ఆచరించడంతో పాటుగా శ్రీకృష్ణుడికి వెన్నతో పూజ చేస్తే తప్పేమిటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు మన దేవుళ్ళ మీద ఇన్ని విమర్శలు చేస్తారే మీకు ఆయా దర్గాల్లో ఉన్నటువంటి ఆ హుళ్ళి కంపు కొట్టే శవాల మీద దుప్పట్లు కప్పుతూ ఉండేటువంటి ఆచారాలు మీకు తప్పుగా కనిపించవా మీరు కమ్యూనిస్టులే కదా దాన్ని ఎందుకు విమర్శించరు అదేవిధంగా సాయిబాబా విషయానికి వస్తే మరి సాయిబాబా దేవుడంటూ సాయిబాబా మహిమలు చూపించాడంటూ మళ్ళీ డబ్బాలు కొడుతూ ఉంటారు ఇదేమి కమ్యూనిజము ఇదేమి ప్రజా చైతన్యము మీకు కొంచెమైన ఆలోచన అనేది ఉందా అసలు కొంచెమైన మనసాక్షి అనేది ఉందా శ్రీకృష్ణుడిని శ్రీరాముడిని విమర్శించి సాయిబాబాని పొగడ్డం ఏమిటి ఎందుకంటే సాయిబాబాకి ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్నారు వాళ్ళని కనుక విమర్శిస్తే మీ యొక్క పాపులారిటీ తగ్గిపోతుందనే కదా ఇలా ఒక అజెండాతో పనిచేస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక కమ్యూనిస్టు మన గరికిపాటి గారు ఈయన చెప్పే ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా వినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆయన మిస్గైడ్ చేసేసి ఇలాగే మెట్ట వేదాంతమే చెప్పేసి వాళ్ళందరినీ కూడా కమ్యూనిస్టు ఉన్మాదుల్లాగా ఆల్రెడీ తయారు చేసేశారు కూడా ఈయన నెమ్మదిగా ముందుగానే ఇటువంటి ఘాటైన విమర్శలు ఇటువంటి కమ్యూనిస్టు భావజాలాలుగా చెప్పుకుంటే ఎవరు ఆయన మొహం కూడా చూడరు కానీ ఆయన నెమ్మదిగా భాగవతం మహాభారతం ఎత్తుకున్నాడు అవన్నీ చెప్పుకొని పాపులర్ అయ్యి కొంచెం ఫేమస్ అయిన తరువాత ఇటువంటి కమ్యూనిస్ట్ భావజాలాన్ని బయటకు తీసుకొచ్చారనమాట అప్పటిదాకా ఆధ్యాత్మికవేత్తగా చలామణివతూ ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్నటువంటి గరికపాటి గారు ఎప్పుడైతే ఆయన బాగా పాపులర్ అయ్యారో ఆయన ఒక గొప్ప వేదాంతం చెబుతున్నట్టుగా ఆయన ముసుగు తీసేసి పచ్చిగా ఆయన ఈ కమ్యూనిస్ట్ భావజాలను ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఇందులో ఎటువంటి సందేహము లేదు అదే వీడియోలో సాయిబాబా గురించి సాయి శంకరాచార్యులు అంట షిరిడీ సాయి శంకరాచార్యులు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు పాపాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని చెప్తూ ఉన్నారు షిరిడీ సాయిబాబా ఎక్కడ శంకరాచార్యులు ఎక్కడ వాళ్ళిద్దరికీ సమయ భేదం ఎంత ఉంది దరిదాపు రెండు వేల సంవత్సరాల చిలుకు ఉంది అంతేకాకుండా శంకరాచార్యులు ఏం చేశారు సాయిబాబా ఏం చేశారు మీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా కొంచెమైనా మనస్సాక్షి ఉందా వాళ్ళిద్దరిని ఒకే ఘాటిని కట్టేసి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించి సాయి భక్తులుగా మార్చడం ఎంతవరకు సమంజసము ఇంకా చెప్తారు చూడండి మహాయోగులు ఎక్కువ అలాగే వాళ్ళకి జాలి ఎక్కువ అందుకని ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉంది బదిలీ అనేది జరుగుతుంది అందుకని ఏమిటి జీవి ఎవరైనా ఎంత గొప్ప జ్ఞానైనా ఆయన పాపాలు లేకపోవచ్చు పుణ్యాలు ఉంటాయి లోకంలో ధరించిన పుణ్యం కూడా ఉంటుంది దానివల్ల ఏ చక్రవర్తితో కావాల రాష్ట్రానికి దేశానికి ఏదైనా చక్రవర్తి మహారాజు కావాలి అందుకని ఆయన జన్మయ్యి మహారాజు కావాల్సింది ఇంకో దాని లేదు లేదు ఆ పుణ్యాన్ని ఎవరికైనా ధాధు పోయాలి రామకృష్ణ వంశ తీవ్రత ఎలా ఉంది అంటే నన్ను నేను కల్పిస్తున్నాను నేను ఇంత చేసి ఆయన పచ్చింది యాభై ఏళ్ళు పది ఒక్క ఎందుకంటే చెప్పొచ్చేది ఏమిటంటే సాయిబాబా అంట ఆయన ఒక అంట ఆయన జనాల దగ్గర నుంచి పాపాలు పుచ్చుకొని వాళ్ళని బంధ విముక్తుల్ని చేశారంట దానికి ఆయన ఇంకొక భగవద్గీతలోని శ్లోకం కూడా చెప్పు చెప్తున్నారు భగవద్గీతలో చివరిలో అహంత మామ్యేకం శరణం వ్రజ అహంత్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యాం అని మీ యొక్క పాపాలన్నీ నేను నశింపజేసి మీకు మోక్షం ఇస్తానని చెప్పాను కదా చెప్పారు కదా భగవద్గీతలో ఆ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని షిరిడీ సాయి ప్రత్యక్షంగా చూపించారు అని కూడా చెప్తున్నారు షిరిడీ సాయి కంట రామకృష్ణ పరమహంస తన పుణ్యాన్నంతా ట్రాన్స్ఫర్ చేసి పోయారంట అది మన గరిగపాటి గారి అతి తెలివి ఇలా ఆయన మన దేవుళ్ళని విమర్శించి ఆ త్వరక సాయిబాబాని మాత్రం పొగుడుతూ ఉంటారు ఇక ఆయన యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు ఆయన కమ్యూనిస్టు పావజాలను మాత్రం పూర్తిగా కక్కేసి ప్రజల మీద కమ్యూనిస్టులుగా మార్చేసి ఎంతో మందిని హిందూ ద్వేషులుగా హిందూ వ్యతిరేకులుగా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి గరికపాటి గారి ఉపన్యాసాంతో జాగ్రత్తగా ఉండండి హరి ఓం